ఐఎమ్ డాక్టర్ శ్వేత, సీనియర్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అండి. పార్థా డెంటల్ నల్గొండ బ్రాంచ్లో చేస్తున్నాను. సో మన నల్గొండ బ్రాంచ్ వచ్చేసి సురక్ష హాస్పిటల్ ఎదురుగా నటరాజ్ థియేటర్ ప్రకాశం బజార్లో ఉందండి. సో నేను డెంటిస్ట్రీలో నాకు 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి. సో ఇవాళ మన డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రాంలో వచ్చిన టాపిక్ ఏంటంటే క్లీనింగ్ అండి. సో క్లీనింగ్ ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి డెంటిస్ట్ దగ్గరగా డెంటిస్ట్ దగ్గర అనేసి చాలామందికి డౌట్స్ ఉంటాయండి. సో మా దగ్గర మేము ఎవ్రీ 6 మంత్స్ చేయించుకోమని చెప్తూ ఉంటాము. బట్ అందరికీ డౌట్ ఏంటంటే అసలు ఎందుకు క్లీనింగ్ చేయించుకోవాలి, రోజు బ్రష్ చేసుకుంటాం కదా అని అందరూ అనుకుంటారు, కానీ అది చాలా తప్పండి. సో ఆల్రెడీ బ్రష్ చేసుకున్నా కానీ అక్కడక్కడ మన తిన్నది విరిగిపోతూ ఉంటుంది, అది గారలాగా పట్టేస్తూ ఉంటుంది అన్నమాట. గారలాగా పట్టినప్పుడు మనం క్లీనింగ్ చేయించుకోకపోతే అది జిగుల లోపలికి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ ఫామ్ చేసి అది చీము లాగా రక్తం వచ్చినట్టు రక్తం బ్రష్ చేసే రక్తం రావడం లాంటి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో చిగుళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే అవి పళ్ళు ఊగడానికి 100% దోహదం చేస్తాయి అన్నమాట. సో మేము ఇవాళ మీకు గార ఎలా పడుతుంది, అది ఎలా ఉంటుంది, గారని ఎలా క్లీన్ చేయించుకోవాలి, ఎప్పుడెప్పుడు క్లీన్ చేయించుకోవాలా అన్న దాని మీద అవగాహన కల్పిస్తానండి. సో ఇక్కడ మీరు ఒకసారి చూస్తే, సో ఇది గార అండి. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు మా దగ్గరికి వస్తే ఈ గారనంతా ఇలా క్లీన్ చేసేస్తామండి. సో ఈ స్టేజ్లో మా దగ్గరికి రాకపోతే, క్లీనింగ్ చేయించుకోకపోతే, సో నెక్స్ట్ స్టేజ్ ఇలా ఉంటుందండి. సో ఇంకా గార ఎక్కువైపోతూ ఉంటుంది. అప్పుడు కూడా మా దగ్గరికి స్కేలింగ్ అని వచ్చేస్తే మేము అడ్వాన్స్డ్ టెక్నిక్స్తోని సో ఈ గార అంతా తీసేస్తామండి. సో ఇలా క్లీన్ అయిపోతాయండి పళ్ళు. ఆ స్టేజ్లో కూడా నెగ్లెక్ట్ చేస్తే మనకేమవుతుంది అంటే గార అనేది చిగుళ్ళ వరకు వెళ్ళిపోతుందండి. చిగుళ్ళ వరకు వెళ్ళిపోయి అది చిగుళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చేలా చేస్తుందన్నమాట. సో మా దగ్గరికి ఈ స్టేజ్లో వచ్చినా కానీ మేము ఆ గారనంతా తీసేసి మొత్తం పళ్ళని అన్నింటిని పళ్ళని చిగుళ్ళని క్లీన్ చేసేస్తాము. నెక్స్ట్ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఇన్ఫెక్షన్ చిగుళ్ళలో నుంచి ఎముకకు వెళ్ళిపోయి ఎముక మొత్తం అరిగిపోతూ ఉంటుందండి. ఇన్ఫెక్షన్ వల్ల ఎముక అరిగిపోయినందువల్ల చిగురు కూడా జారిపోతుంది సపోర్ట్ లేక. సో చిగురు జారినప్పుడు ఏమవుతుంది అని అంటే, సో ఇక్కడ పైన పన్ను చూడండి, పైకి చిగురు జారిపోయింది, కింద పన్ను కిందికి చిగురు జారిపోయింది. సో ఇది కేవలం గార వల్ల మాత్రమే. సో ఈ స్టేజ్లో ఏమవుతుందంటే మనకు బోన్ పట్టు లేకపోవడం, ఎముక పట్టు లేకపోవడం వల్ల పళ్ళు లూజ్ అయిపోతాయండి. సో ఈ స్టేజ్లో పళ్ళు లూజ్ అవ్వడం జరుగుతుందండి. సో ఇలాంటప్పుడు మనకి ఈ వేరు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల బయటికి చల్లవేమన్నా తీసుకున్నా కానీ పళ్ళు జుమ్మనడం లాగడం చేస్తూ ఉంటాయి. సో చిన్న గార క్లీన్ చేసుకోనప్పుడు మనము నెగ్లెక్ట్ చేసినందువల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. లాస్ట్కు పళ్ళని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము. సో మీరు ఎవ్రీ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వస్తే మేము క్లీనింగ్ పళ్ళని క్లీనింగ్ చేయాలా, చిగుళ్ళని క్లీనింగ్ చేయాలా, లేకపోతే ఇంకా డీప్గా క్లీన్ చేయాలా అనేది మేము చెప్తామండి. సో మన కన్సల్టేషన్ ఇప్పుడు ఫ్రీగానే ఉందండి. మీ ఫ్యామిలీ వాళ్ళతో ఇక్కడికి వస్తే మేము ఫ్రీగా కన్సల్ట్ చేసి బ్రషింగ్ టెక్నిక్స్, ఓరల్ హైజీన్ మోడ్ ఎలా క్లీన్ చేసుకోవాలి అనే దానిపైన అవగాహన కల్పిస్తానండి. సో మన క్లినిక్ వచ్చేసి పార్థా డెంటల్ నల్గొండ బ్రాంచ్ వచ్చేసి సురక్ష హాస్పిటల్ ఎదురుగా నటరాజ్ థియేటర్ రోడ్ ప్రకాశం బజార్లో ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్.